ఆంధ్రప్రదేశ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి సంబంధించి కీలకమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంది అది ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని టేకప్ చేసింది నవయుగ అంతకుముందు ట్రాన్స్ ట్రాయ్ తీసుకుంటే ఆ ట్రాన్స్ట్రాయ్ వ్యవహారం ఏంటో తేలిన తర్వాత నవయుగ కన్స్ట్రక్షన్స్ భారీ కోర్టు చేస్తే ఆ కోర్టుని వాళ్లతోనే కూర్చుని పాత రేట్లకు ఒప్పించి నితిన్ గడ్కరీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ ప్రయోజనాన్ని నెరవేర్చి చూపెట్టింది నవయుగ ఆగిపోయినటువంటి పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తుంది అదే సందర్భంలో గతంలో ఎన్నడూ లేనటువంటి రికార్డుని గిన్నిస్ బుక్ రికార్డుని చేసింది దుబాయ్కి సంబంధించినటువంటి ఒక సంస్థ గతంలో ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్ ఒక్క రోజులో చేస్తే ఇక్కడ అదే పనిని నిన్న అర్ధరాత్రికే ఇరవై రెండు వేల క్యూబిక్ మీటర్ల పనిని చేస్తూ చేయడం ద్వారా నవయుగ గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కింది గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎండి శ్రీధర్ మాని అక్కడ మానిటర్ చేయడం జరిగింది అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా అభినందించారు ఇది పోలవరానికి సంబంధించి కాంక్రీట్ వర్క్ అనేటువంటిది కీలకమైనటువంటిది పని భవిష్యత్తులో కూడా వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది పోలవరం లాంటి ప్రాజెక్టు కంటే ఇక్కడ గిన్నిస్ బుక్లో ఈ కాంక్రీట్ పని కంటే కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచం దృష్టిలో ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కుతుంది ఈ విషయంలో వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వాళ్లతో ఏ వారానికి ఆ వారం పనిచేస్తున్నటువంటి చంద్రబాబుని అభినందించాలి అదే సందర్భంలో కన్స్ట్రక్షన్కి గ్యాప్ రానియకుండా ఎప్పటికప్పుడు వేగంగా చొరవ తీసుకున్నటువంటి నవయుగాన్ని అభినందించాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు ఇది గర్వకారణమైనటువంటి విషయమే ఇతరత్రా రాజకీయ విమర్శలన్నిటిని పక్కన పెట్టి ఈ విషయంలో మాత్రం ఆంధ్రాకి సరైనటువంటి పేరు తెచ్చిపెట్టేటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక పెద్ద ప్రయత్నాన్ని అభినందిద్దాం